పితామహ పత్రిజీ 7/9/2021 తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం. పిరమిడ్ వ్యాలీ సి అరుణ మేడం రచించిన మెసేజ్ ఫ్రమ్ 40 మాస్టర్స్ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు. సెయింట్ జేవియర్. ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుకునే మహనీయులు అందరి తరపున నేను ప్రాతినిధ్యం వహించి మాట్లాడబోతున్నాను. నేను ఒక ఫలానా తెగకు చెందిన మతపరమైన మనిషిని కాదు, కానీ మీరు తెలివి తక్కువగా వేరు చేసి మాట్లాడే అన్ని విషయ మతాలలోని ఉత్తమమైన వాటిని, ఆచరించడంలో పూర్తిగా మునిగిపోయిన వాడిని. మిత్రులారా, నేను విశ్వ మతస్థుడిని, నేను ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తిని. ఈ యావత్ సృష్టిలో నాకు తెలిసిన ప్రతి వ్యక్తి నుండి నేర్చుకోవాలన్న ఆసక్తి కలవాడిని. ఆంగ్ల సాధువులు, హిందూ ముస్లిం మహనీయులు లాంటి వాళ్ళే ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు చదివిన ఏ మాస్టర్స్ నుంచి వాళ్ళు వేరు కాదు. హిందువులు, ముస్లింలు తమ మాస్టర్లను దేవుళ్ళు అంటారు. ఇంగ్లీష్ వారు తమ మాస్టర్స్ని సెయింట్స్ అని అంటారు. జేవియర్గా నా జన్మలో నేను చాలా సాధారణమైన వ్యక్తిని. నాలో పిరికితనం, ఉదారత అనే లక్షణాలు ఉండేవి. అయితే నేను ఎప్పుడూ తల ఒగ్గి ఉండలేదు, అల్లరిగా ఉండేవాడిని. ఈ లక్షణాల కారణంగా నాకు ఎంతోమంది స్నేహితులు ఉండేవాళ్ళు, అంతమంది శత్రువులు కూడా ఉండేవాళ్ళు. ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో తెలుసుకునే జ్ఞానం లేకపోవడం వల్ల నేను అందరితో ఒకేలాగా కలిసిపోయి ఉండేవాడిని. కానీ నిజం చెప్పాలంటే నాకు ప్రాణ స్నేహితుడు అంటూ ఎవరు లేరు. నా స్నేహితులు, శత్రువులు అని పిలువబడే వారందరూ ఆ జన్మలో నా సహచరులు మాత్రమే. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక హిందూ యోగి మొదటిసారిగా నాకు ధ్యానం గురించి ఉపదేశం చేశారు. ఆయనకు బాస్టిస్టు జాన్కు దగ్గర పోలికలు ఉన్నాయి. నాకు అనిపించింది, సరే ఆయన గురించి మరోసారి మాట్లాడుకుందాం. మొదట అసలేం జరిగిందంటే, ఎందుకు ధ్యానం చేయాలనే ప్రశ్నలోకి వెళ్లకుండా నేను చాలా సీరియస్గా ధ్యానంలోకి దిగిపోయాను. ధ్యానం పట్ల నాకున్న మహాశ్రద్ధ వల్ల నేను మాస్టర్స్ని చూడగలిగాను. దాదాపు వెంటనే కొన్ని ప్రదేశాలకు వెళ్ళిపోగలిగేవాడిని. నాకు ధ్యానంలో కనిపించే వాళ్ళు ఎవరో నాకు అర్థమయ్యేది కాదు. అందుకని ఒకరోజు నేను మా అమ్మతో అన్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానంలో నేను కొంతమందిని చూస్తున్నాను, వాళ్ళకి నేను బాగా తెలిసినట్లుగా ఉన్నాను, వాళ్ళు ఎవరో నాకు తెలియటం లేదు, వాళ్ళు నాకు ఎందుకు కనపడుతున్నారో తెలియటం లేదు అని చెప్పాను. దీనికి ఆమె చెప్పింది, చూడు నాయన, వాళ్ళు ఎవరో, వాళ్ళు నీతో మాట్లాడాలనుకుంటున్నారేమో అనే విషయాలు నువ్వే వారిని అడగాలని నేను అనుకుంటున్నాను. ఒక అపరిచితుడు గుమ్మంలోకి వచ్చి నిలబడితే ఎవరు ఏమిటని అడిగి తెలుసుకోవా, ఇది అంతే, నీ ప్రశ్నలే వాళ్ళని మాట్లాడిస్తాయి. ఆమె ధ్యాని కాకపోయినా ఇది ఆమె నాకు ఇచ్చిన సలహా. దాంతో నేను వెంటనే ధ్యానానికి కూర్చున్నాను. ధ్యానం చేస్తున్న ఒక మాస్టర్ని చూశాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. అయ్యా, నేను మీ పేరు తెలుసుకోవచ్చా, మీరు నాతో మాట్లాడతారా అని అడిగాను. వెంటనే ఆయన నాకు సమాధానం చెప్తూ నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఒక మాస్టర్తో నా మొదటి పరిచయం అదే. ధ్యానంలో నా అద్భుతమైన తొలి అనుభవం అదే. శ్రీ సుభాష్ పత్రిజీ గారు, థ్యాంక్ యూ.